పాలన వికేంద్రీకరణను ప్రజలంతా స్వాగతిస్తున్నారని పలువురు వైసీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం రాష్ట్రాభివృద్దికి ఏమాత్రం ఉపయోగించలేదని వారు విమర్శించారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ డాక్టర్స్ సెల్ ప్రతినిధి డాక్టర్ మోహన్ బాబు షేక్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు దొడ్డ అంజిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. చంద్రబాబు మాత్రం దుష్ప్రచారం చేస్తూ డ్రామాలాడుతున్నారని వారు మండిపడ్డారు. తన కుటిల రాజకీయాలతో రైతులను రెచ్చగొడుతున్నారని వారు ఆరోపించారు. 40 ఏళ్ల అనుభవం ఉందని, చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు 3 గ్రామాలకే పరిమితమయ్యారని వారు ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ డ్రామాల పార్టీగా మిగిలిపోయిందని వారు ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో విద్యార్థి విభాగం ప్రతినిధులు అశోక్ సాంబిరెడ్డి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ప్రొఫెసర్లు, లాయర్లు, మేధావులు, వ్యాపారవేత్తలతో, విద్యార్థుల యువజన విభాగం నాయకులతో ఈరోజు 13 జిల్లాలతో ఉన్నటువంటి వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా అందరి భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం, రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాల భవిష్యత్తులో ఉద్యమాలు రాకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని అన్ని ప్రాంతాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా వక్రీకరించే విధంగా, చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోయే విధంగా, చరిత్రహీనుడిగా తన శాసనసభ్యులు కానివ్వండి, మండలి సభ్యులు కానివ్వండి, ఏ విధంగా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్నారో ఈరోజు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతిపక్షం అనాలోచితంగా తన సొంత ఎజెండా అయినటువంటి అమరావతి ఉద్యమాన్ని ప్రజలపైన రుద్దాలన్న ఆలోచనతో ఈరోజు జేఏసీ ఫామ్ పేరుతో కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి తన సొంత ఎజెండాని ప్రజల మీద రుద్దాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా అమరావతి ఉద్యమం ప్రజల్లో ఉండే, ఆ రోజు ప్రత్యేక హోదా కానివ్వండి, సమైక్యాంధ్ర ఉద్యమం కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు రోడ్లు ఎక్కడం జరిగింది. కానీ ఈరోజు అమరావతి ఉద్యమం కేవలం తన సామాజిక వర్గం చెందినటువంటి ప్రజలు, టీడీపీ ఏదైతే కార్యకర్తలు, నాయకులు ఏదైతే అక్కడ భూములు కొనుక్కున్నటువంటి బినామీలు మాత్రమే రోడ్డు ఎక్కడం జరుగుతుంది. నగరంలోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో ప్రజలు భాగస్వామ్యం కావాలంటూ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమర్ పిలుపునిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడంతో పాటు అత్యవసర చికిత్సలు అందించేందుకు రోడ్ల మీద పరుగులు తీసే అంబులెన్స్లకు దారినివ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న రిటైర్డ్ ఏఎస్ఐ పిళ్ళా సుబ్రహ్మణ్యం సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. విశ్రాంత పోలీస్ అధికారి పిళ్ళా సుబ్రహ్మణ్యం విధి నిర్వహణలో ట్రాఫిక్ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చూపారో, ఉద్యోగ విరమణ అనంతరం అదే సేవలో నిమగ్నమవడం ముదావహమన్నారు. నగరాలలో నానాటికి పెరుగుతున్న వాహనాల రద్దీ, తదనుగుణంగా పెచ్చిమెరుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిగా ట్రాఫిక్ రూల్స్, అత్యవసర ఫోన్ నెంబర్స్, అంబులెన్స్లకు ట్రాఫిక్ జామ్ సమయంలో దారి చూపడం వంటి వాటిపై జనంలో అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఆటోలపై స్టిక్కర్స్ అంటిస్తూ ట్రాఫిక్పై అవగాహన చేపట్టారు. చిట్టినగర్లో చేపట్టిన ఈ కార్యక్రమానికి 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎండి ఉమర్ హాజరై నగరవాసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మహిళల రక్షణకు సహకరించే ఎమర్జెన్సీ డైల్ నెంబర్స్, సైబర్ మిత్ర, సిటీ పోలీస్ వాట్సాప్ నెంబర్స్ను ఆటోలపై స్టిక్కరింగ్ చేయడం హర్షణీయమన్నారు. ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్నగర్ సెంటర్లో మన రిటైర్డ్ ఏఎస్ఐ గారు పిల్లా సుబ్రహ్మణ్యం గారు ఒక ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే ఆయన సొంతంగా చొరవతో, ఆయన యొక్క సొంత డబ్బులతో కొన్ని స్టిక్కర్లు అవి కొనుక్కొని ఆయన మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ సీఎన్ నా చేతుల మీదుగా వెళ్ళే ఆటో వాళ్ళందరికీ ఆ స్టిక్కర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టిక్కర్ల మీద ఏంటంటే ఎమర్జెన్సీ సమయంలో ఎవరైనా సరే ఆపదలో ఉన్నవాళ్ళు, మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా సరే సివిలియన్స్ ఎవరైనా సరే ఆ స్టిక్కర్ మీద చూసినట్లయితే దాని మీద ఎమర్జెన్సీ సమయంలో ఎవరికి కాంటాక్ట్ చేయాలనేది నెంబర్ ఉంటుంది. చాలామందికి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ టైంలో సడన్గా బ్రెయిన్కి ఏమి తోచదు,
జనరల్ గా మన నగరంలో ఎక్కువ ఆటోలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈయన మ్యాక్సిమం ఉన్న ఆటో వాళ్ళందరికీ స్టిక్కర్లు అతికిచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ స్టిక్కర్ మీద చూసినట్లయితే ఎమర్జెన్సీ సమయంలో ఎవరికి కాంటాక్ట్ చేయాలో వాట్సాప్ నెంబర్ కానీ 100 కానీ ఉమెన్కి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరికి కాంటాక్ట్ చేయాలో ఆ నెంబర్లన్నీ దాని మీద డిస్ప్లే చేయబడ్డాయి. కాబట్టి విజయవాడ నగర పౌరులందరూ కూడా ఆ స్టిక్కర్లు చూసి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆటోల మీద చూసినట్లయితే బయట నెంబర్లు ఉంటాయి, దానికి కాంటాక్ట్ చేసి వాళ్ళ యొక్క ఇబ్బంది ఏమైనా ఉంటే ఇమీడియట్గా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే పోలీసులు స్పందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రిటైర్డ్ ఏఎస్ఐ పిళ్ళా సుబ్రహ్మణ్యం తమ్మిన రఘుబాబు మాట్లాడుతూ అత్యవసర చికిత్సలను అందించే అంబులెన్స్లకు దారివ్వడం మానవ ధర్మమన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, ఎమర్జెన్సీ నెంబర్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. విజయవాడ నగర పౌరులకి పేరు పేరున నమస్కారం చెప్తూ విన్నపం ఏంటంటే, ఈ ట్రాఫిక్ బాగా పెరిగింది, దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా నేను చెప్పేదేం లేదు. కాకపోతే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 40 సంవత్సరాలు సర్వీస్ చేశాక నా అనుభవాన్ని ఈ స్టిక్కర్ల రూపంలో, అలాగే ఈ ఎమర్జెన్సీ నెంబర్లకి వేసే బ్యానర్ల రూపంలో ప్రజలలో అవేర్నెస్ చేద్దామనే ఉద్దేశంతో ఇవి ఇలా బ్యానర్లుగా నా సొంత సొమ్ముతో చేస్తున్నాను. దీనికి సహకరించిన అధికారులకి ధన్యవాదాలు. అలాగే ప్రజలు కూడా దీన్ని చూసి ఏమాత్రమైనా స్పందించి వీటిని ఉపయోగించుకోగలిగితే చాలా సంతోషం. ఇందులోని డ్రంక్ అండ్ డ్రైవ్ వద్దని చెప్పాము, అలాగే హెల్మెట్ ధరించమన్నాము. ఇవన్నీ కూడా ఆ వాహన చోదకులకే లాభం, ఇవన్నీ కూడా వాహన చోదకులకి, అలాగే వాళ్ళు చేసే డ్రైవింగ్ను బట్టి ఇంటికాడ వాళ్ళకి కూడా చాలా ఉపయోగం. ఇంకో విషయం కూడా, ట్రాఫిక్ చాలా చోట్ల జామ్ అవుతుంది, అలా జామ్ అయిన చోట 108 కూడా ఆగిపోతుందండి. 108 కూడా ఆగిపోవడం, ట్రాఫిక్ క్లియర్ వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. అందుకని 108కి దారివ్వండి అని ముఖ్యంగా ఒక పాంప్లెట్ ఒకటి రెడీ చేసి దాన్ని కూడా 108కి దారివ్వండి, ప్రాణాలు కాపాడండి. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోండి, సురక్షితమైన డ్రైవింగ్ చేయండి. మరొకటి ఏంటంటే, సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దని చెప్పామండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా చోట్ల మనం చూస్తున్నాం, ఎంతమందికి ఎన్ని కేసులు రాసినా ఉపయోగం లేదండి. ఆ చలనం అనేది కానీ ఆ చైతన్యం అనేది కానీ మనలోంచి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. అందరికీ నమస్కారం, థ్యాంక్స్ అండి. పోలీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఈరోజు విశ్రాంతి ఉద్యోగం అయినప్పుడు కూడా హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా అదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఈరోజు కొనసాగుతూ ఎంతోమంది ప్రజలకి ఎన్నో రకాలుగా ట్రాఫిక్ ఇబ్బందులు గురి అవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు సొంత ఖర్చులతో ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు మరి మా యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2 టౌన్ పిఎస్ గారు, ఎండి ఉమర్ గారు విచ్చేసి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు అనేక రకాలుగా ట్రాఫిక్ గురించి మన సిఏ గారు, రిటైర్డ్ ఏఎస్ఐ గారు సుబ్రహ్మణ్యం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈరోజు మా యువతకి మంచి ఇప్పుడు ట్రాఫిక్ హెల్మెట్ పెట్టుకోండి కానీ డ్రింక్ అండ్ డ్రైవ్ గురించి సురక్షితంగా దాని నుంచి కాపాడడం కానీ కాపాడడానికే కానీ సెల్ ఫోన్ మాట్లాడుతూ నడవకూడదు కానీ ఇలాంటివన్నీ కూడా మరింత ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఆయుర ఆరోగ్యాలు బాగా ఇంప్రూవ్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని పెద్దలు సుబ్రహ్మణ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర నగర నాయకులు పరస్పరం మిఠాయిలు పంచుకుని ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సామాన్యుని విజయమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంభంపాటి కృష్ణ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం పట్ల నగరంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంభంపాటి కృష్ణ, ఉపాధ్యక్షులు గోనుగుంట్ల బ్రహ్మం తదితరులు పరస్పరం మిఠాయిలు తినిపించుకుని ఆనందోత్సాహాలలో మునిగి తేలారు. అనంతరం పార్టీ నాయకులు కృష్ణ, బ్రహ్మం మాట్లాడుతూ ఢిల్లీలో తమ పార్టీ విజయం సాధించడం సామాన్యుల విజయమని వ్యాఖ్యానించారు. బీజేపీ తమ పార్టీ విజయాన్ని అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేసినా సామాన్యులంతా తమకే పట్టం కట్టారన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలు చూసే ప్రజలు ఆప్కే మొగ్గు చూపారని వారు పేర్కొన్నారు. కేజ్రీవాల్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో 40 రోజులకే ప్రభుత్వాన్ని రద్దు చేసి తిరిగి అనూహ్య విజయం అందుకున్నారన్నారు. ప్రస్తుతం ఈ విజయంతో హ్యాట్రిక్ సాధించారని వారు ప్రశంసించారు. ఢిల్లీ ప్రజలకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆప్ నాయకులు పాల్గొన్నారు. ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పుడు 49 రోజుల్లో రాజీనామా చేసినప్పుడు ప్రతి వాళ్ళు కూడా అరవింద్ కేజ్రీవాల్ గారిని విమర్శించడం అనేది జరిగింది.
ఏమీ తెలియదని లేకపోతే ఒక దుందుడుకు నిర్ణయాలని చెప్పేసి చాలా వ్యతిరేకతతో చాలా విమర్శించారనమాట 49 రోజుల్లో రాజీనామా చేసినందుకు. కానీ తర్వాత 67 సీట్లలో విజయం సాధించిన తర్వాత చాలా కాన్స్టెంట్గా ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని అభివృద్ధి సంక్షేమ పథకాలు బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి సంక్షేమ పథకం కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో విధంగా తీసుకెళ్లే ఘనత ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారు గత 5 ఏళ్లలో చేసి మరొకసారి హ్యాట్రిక్ విజయం సాధించినందుకు ముఖ్యంగా ఢిల్లీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. మరియు దేశమంతా ఈరోజు ఢిల్లీ ఎలక్షన్స్ అనేవి ఇది భారతదేశానికి గుండెకాయ లాంటిది, ఏ మారుమూల ప్రాంతమో లేకపోతే ఇంకో చోట కాదు, ఇది ఒక ఒక భారతదేశానికి క్యాపిటల్ గుండెకాయ లాంటిది. కాబట్టి అక్కడ జరుగుతున్న ఎన్నికల మీద ప్రజలందరూ కూడా చాలా ఆసక్తితో ఎదురు చూశారు. ఇక్కడ ఏం జరుగుతుంది, సామాన్యులు గెలుస్తారా లేదా, ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందా లేదా, బీజేపీ వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిందంటే దానికి కారణం మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు. ఎలాంటి అందులో సందేహాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళకి చేరే విధంగా చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఈరోజు మేము ఢిల్లీలో విజయం సాధించాము. ఈరోజు ఢిల్లీలో వచ్చిన ఫలితాలను కనుక చూస్తే అది ఒక ఢిల్లీ ప్రజలే కాదు, ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుని దేశం అంతా కూడా చాలా ఆనందిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలుపుని ఈ దేశం మొత్తం కూడా వాళ్ళ యొక్క గెలుపుగా భావిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో సామాన్యుడి పట్ల, పేదల పట్ల ఎవరైతే గత ప్రభుత్వాల నుంచి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుని కోరుకున్నారు. ఢిల్లీలో అదేవిధంగా జరిగింది. ఈరోజు ఢిల్లీ ప్రజలు ఈ గెలుపు అనేది కేవలం అరవింద్ కేజ్రీవాల్ గెలుపు కాదండి, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు కాదు, ఖచ్చితంగా ఈ గెలుపు అంతా కూడా ఢిల్లీ ప్రజలకే ఇవ్వాలి. ఎందుకంటే మనం అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఎన్నో ప్రలోభాలు గుర్తు చేశారు. వాళ్ళ పార్టీ అధికారంలో రావడానికి ఎన్నో ప్రలోభాలు, కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ వాళ్ళు ఎవరైతే పనిచేస్తారో అటువంటి సీఎంను ఎన్నుకున్నారు ఈరోజు ఢిల్లీలో. కాబట్టి ప్రజలు ఎప్పుడైతే ప్రలోభాలకి లొంగకుండా మంచి గవర్నమెంట్ని ఎన్నుకున్నారో ఆ ఫలితాలన్నీ కూడా ఈరోజు ఢిల్లీలో పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఈరోజు అనుభవిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ భూముల సమీకరణ నిలిపివేయాలని ఎస్సీ ఎస్టీ మైనారిటీ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులను అమ్మఒడి పథకానికి దారి మళ్లించడాన్ని వారు తప్పుబట్టారు. తక్షణమే ఈ నిధులను తిరిగి జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆధీనంలోని భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనపరచుకోవడాన్ని నిరసిస్తూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ జేఏసీ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జేఏసీ ప్రతినిధి, బహుజన సమాజ్ పార్టీ నాయకుడు పొట్ల సురేష్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కార్పొరేషన్ల నుండి అమ్మఒడికి మళ్లించిన నిధులను ఆయా విభాగాలకు తిరిగి జమ చేయాలన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల భూముల సమీకరణ ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. బలవంతపు భూ సమీకరణ ఆపకుంటే ప్రభుత్వంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి న్యాయ పోరాటం చేస్తామని సురేష్ స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో జేఏసీ ప్రతినిధి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రభుత్వం ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కలిసి ఆయన సీఎం చేస్తే నవరాత్రులు అనే పేరుతోటి ఎస్సీ ఎస్టీలకు పెద్ద బహుమానం ఇచ్చాడు. ఏంటంటే బహుమానం, ఎవరైతే ఎస్సీ ఎస్టీ భూములు ఆన్లైన్ మూల భూములన్నీ తీసుకుని ఆయన తీసుకునే విధానానికి తప్పని తీసుకోవాలి. అదేవిధంగా అమ్మఒడి పథకాన్ని సప్లై నిధుల నుంచి అమ్మఒడి పథకం మరణించడం కూడా దుర్మార్గమైన విషయం అది. ఎందుకంటే సప్లై నిధులు ఎస్టీలకు సంబంధించిన ఖర్చు పెడతాం మానేసి ఈయన సొంత పెత్తనాలు ఖర్చు పెడుతున్నారు, అది కూడా మానుకోవాలి. అదేవిధంగా నిజంగా ఈ భూములు తీసుకునే ఉద్దేశం ఉంటే నిజంగా ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారికి ఎకరానికి వచ్చే 1 లక్ష రూపాయలకి 4 లక్ష రూపాయలు ఎట్లు ఇచ్చే విధంగా తీసుకోవాలి. వాళ్ళకి గృహాలని కల్పించాలి. ఆ విధంగా లేని పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మేము ఒకసారి సవాల్ చేస్తున్నాం. నిజంగా మీకు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఒక నమ్మకం ఉంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 350 రకాల దేవుడి మాన్యాల భూములు ఉన్నాయో ఆ భూములు ఇవ్వచ్చు కదా. ఆ భూములు మీరు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఎవరైతే వెనకబడిన పేదలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఆ భూములు మీకు కావాలా, దయచేసి ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. డెఫినెట్గా మీరు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు భూముల మీద జోలికి వస్తే డెఫినెట్గా మేము అందరం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా ఏర్పడి మీకు వచ్చి రానున్న ఎలక్షన్లో కానీ డిపాజిట్లు రాని పరిస్థితి నెలకొడమని తెలియజేస్తూ ఏదైతే నేను నిర్ణయం మీరు మార్చుకుని ఈ భూములు ఎవరైతే నోటీసు నెలకు తీసుకోవాలి. లేని పక్షాన మేము న్యాయపరంగా కోర్టులో కూడా పిల్లేయడం జరుగుతుంది. ఈ ప్రజల పక్షాన నిలబడి ఈ పోరాటం ముందుంటే తెలియజేస్తున్నాం. జై భీం, జై భారత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.